ప్రొఫెసర్ నాగేశ్వర గారు మనతో ఉన్నారు నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు వాళ్ళ ప్రధాన వార్తల్ని చూద్దాం ముందుగా సిబిఐ వంతు కవితను అరెస్టు చేసిన దర్యాప్తు సంస్థ సవాల్ చేస్తూ కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు కనీస సమాచారం లేకుండా అరెస్టు చేశారని వాదన అత్యవసర విచారణ అవసరం లేదన్న న్యాయస్థానం ఎలాంటి ఊరట ఇవ్వలేమని చెప్పిన న్యాయమూర్తి ఇవాళ ఉదయం ప్రత్యేక కోర్టులో మళ్ళీ విచారణ జరగబోతోంది ఈడీ విచారణలో ఉన్నారు కవిత ఇప్పుడు మళ్ళీ సిబిఐ అరెస్ట్ చేసింది రేవంత్ నాయకత్వంలో ఒక్కటిగా ఉన్నాం మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డే మాలో గ్రూపులు లేవు ఏక్నాథ్ షిండేలు కూడా లేరు రాబోయే పదేళ్ళు కాంగ్రెస్దే అధికారం అంటూ ఉన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు అండ్ మహేశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు షిండేలు ఉన్నారు అంటూ అలాగే రేవంత్ రెడ్డి మీద కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ తో టచ్లోకి వెళతారు అని చెప్పి రెడ్డి కామెంట్ చేసిన నేపథ్యంలో హరీష్ రావు ఇవి అండ్ మహేశ్వర్ రెడ్డివి వీళ్ళిద్దరిది కూడా వీళ్ళిద్దరి మాటలు కూడా విజ్ఞత లేని మాటలు బీఆర్ఎస్ బీజేపీలో పనైపోయింది అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేశారు ఇక రేవంత్కు మద్దతు ఇవ్వడం కొందరికి నచ్చట్లేదు అంటూ ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత విహె వి హనుమంతరావు ఆయన పనిచేస్తూ ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేస్తూ ఉన్నాను అలాగే ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాను అంటూ కూడా విహెచ్ కామెంట్ చేశారు కాంగ్రెస్ ఎంఐఎం మధ్య పొత్తు కుదిరింది అంటూ ఉన్నారు అంటే లోపాయి ఒప్పందం కుదిరింది అంటూ ఉన్నారు కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కొత్త నాటకానికి తెర తీసాయి ఈ రెండు పార్టీలు అధికారం కోసం ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతాయి అంటూ ఆరోపించారు అలాగే మజ్లిస్ది దుస్సాసన పర్వం మొన్న బీఆర్ఎస్తో దోస్తీ చేసింది ఇవాళ కాంగ్రెస్తో దోస్తీ చేస్తోంది మజ్లిస్ వ్యతిరేక ఓట్లు బీజేపీకి పడకుండా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా కుట్ర చేస్తూ ఉన్నాయి అంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు ఎటిరో నుంచి కాంగ్రెస్కు మూడు వందల కోట్లు హెట్రో నుంచి కాంగ్రెస్ మూడు వందల కోట్లు కొట్టేసింది ఆ సంస్థకు అదే భూ కేటాయింపు వెనక ఏంటి అంటూ కూడా మహేశ్వర్ రెడ్డి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇక హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంపికలో ఆలస్యానికి కారణం ఏంటి పార్టీ వర్గాల్లో చర్చ నేతల్లో అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయనే వార్తను ఆంధ్రజ్యోతిలో చూస్తూ ఉన్నాం అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత పాతబస్తీ స్థానాలనే కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది కానీ ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంపికలో ఎందుకు ఆలస్యమవుతోంది కరీంనగర్ ఖమ్మంతో పాటు హైదరాబాద్ అభ్యర్థిని ఇప్పటివరకు ప్రకటించలేదు హైదరాబాద్ విషయంలో ఎంఐఎంతో కాంగ్రెస్ లాలూచి పడింది అక్కడ లోపాయి కార్య ఒప్పందం కుదిరింది అంటూ నేతల్లో అనుమానాలు ఉన్నాయనే వార్తను చూడొచ్చు కాంగ్రెస్ అండ్ ఎంఐఎం మధ్య స్నేహపూర్వక పోటీ ఉండొచ్చు అని తెలుస్తోంది మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి ఐదేళ్ల నరకానికి సంక్షోభానికి తెరదించేద్దాం అంబాజీపేట అమలాపురం సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజలు గెలవాలంటే ఓటు చేరకూడదు జనసేన పోటీలో ఉన్న చోట్ల జనసేన అభ్యర్థుల్ని గెలిపించండి అలాగే జనసేన అభ్యర్థులు పోటీలో లేని చోట కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి అంటూ పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు ఇక మాఫియా రాజ్ మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ఖాళీ అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు శాంతిసీమలో అంటే కోనసీమలో కుల చిచ్చు సిద్ధం అంటున్న జగన్కు ఇక యుద్ధమే జగన్ ఎక్స్పైరీ సీఎం ఆయనది జగన్ నాటకం అధికారం ఇస్తే మాఫియా సామ్రాజ్యాన్ని నడిపారు అంటూ ఆరోపించారు దాంతోపాటు ఆయన ఉదయం టిఫిన్గా తినేది ఇసుకే అంటూ ఆరోపించారు ఇక జగన్ జైలుకే జైలు బెయిల్కు మధ్య ఊగిసలాట కూటమిని ఎవడ్రా ఆపేది పచ్చని కోనసీమలో కుల చిచ్చు రగిలింది రగిల్చింది జగనే అని పవన్ కామెంట్ చేశారు ఇక పవన్ హెలికాప్టర్ ప్రయాణాన్ని అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం కుట్ర చేసింది అంటూ చంద్రబాబు నాయుడు ఆరోపిస్తూ ఉన్నారు సాంకేతిక కారణాలు చూపుతూ గంటకు పైగా పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ని హెలికాప్టర్ని ఆపేశారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు బీసీలకు యాభై ఏళ్లకే నాలుగు వేల పింఛను లక్షన్నర కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అనే హామీలు ఇచ్చారు అమలాపురం సభలో చంద్రబాబు నాయుడు చంద్రన్న భీమా పది లక్షలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు దాంతోపాటు శాశ్వతకుల ధృవీకరణ పత్రాలను కూడా మంజూరు చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి హామీ ఇచ్చారు ఇక ఈ ఆరోపణలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతూ ఉన్నారు సాక్షి కూడా ఒక బ్యానర్ ఐటమ్ను ప్రచురించింది ఏ ఓ విధానము లేదు నెక్స్ట్ ఓ విధానము లేదు నినాదము లేదు ఆరోపణలే ఎజెండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తాను చేసింది లేక చంద్రబాబు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు విధ్వంస పాలన రాష్ట్రాన్ని నాశనం చేశారు అంటూ రోజు అరుపులు అరుస్తూ ఉన్నారు అంటే ఏంటో రాష్ట్రాన్ని ఏం నాశనం చేశారో చెప్పే పరిస్థితి లేదు అంటూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది ఇక ముద్రగడ పద్మనాభం ప్రతిరోజు కూడా పవన్కు ఏదో ఒక సవాల్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక డిమాండ్ పెడుతూ ఉన్నారు ఏదో ఒక ఆరోపణ విమర్శ చేస్తూ ఉన్నారు చాలా అగ్రెసివ్గా రాజకీయాల్లో నటించద్దు పవన్ కళ్యాణ్ అంటూ సలహా ఇస్తూ ఉన్నారు ముద్రగడ పద్మనాభం పార్టీని ప్యాకప్ చేసి షూటింగ్లు చేసుకోండి సినిమాల్లో నటించండి రాజకీయాల్లో దయచేసి వద్దు యువతను చెడగొట్టద్దు కాపు యువత జీవితాలతో ఆడుకోవద్దు సీఎం జగన్ అభ్యర్థుల విజయానికి సహకరించాలి పిఠాపురం ప్రజలు అమ్ముడు పోయేవాళ్ళు కాదు గతంలో పవన్ కళ్యాణ్ కుటుంబానికి లక్ష ఇస్తూ ఉన్నారు అంటూ కూడా కామెంట్ చేశారు ఆ వ్యాఖ్యలపై ముద్రగడ రెస్పాండ్ అయ్యారు పిఠాపురం ప్రజలు అమ్ముడుపోయే వాళ్ళలో మీకు కనిపిస్తూ ఉన్నారు అంటూ కనిపిస్తూ ఉన్నారా అంటూ క్వశ్చన్ చేశారు స్వచ్ఛమైన నీరు ఇస్తామనాలు కానీ స్వచ్ఛమైన సారా ఇస్తామని చెప్పడం ఏంటి కాపు సంఘ సమావేశంలో ముద్రగడ పద్మనాభం ఈ వ్యాఖ్యలు చేశారు ఇక షర్మిల బాబును మించిన ఓసరవల్లి అంటూ ఉన్నారు వైఎస్ఆర్టీపీ నాయకుడు అంటే గతంలో ఈయన వైఎస్ఆర్టీపీ ఫౌండర్ అలాగే వైఎస్ఆర్ వైఎస్ఆర్ వీరాభిమాని కొండ రాఘవరెడ్డి ఫైర్ అయ్యారు చంద్రబాబు లాంటి రాక్షసులతో షర్మిల చేతులు కలిపింది ఆయన లాంటి విషసర్పాలను విషసర్పాలకు పాలుపోస్తావా వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకోం ఎక్కడికక్కడ నేను నిలదీస్తాం ఆమె చంద్రబాబు స్క్రిప్ట్నే వల్లివేస్తోంది అంటూ షర్మిల బాబును మించిన ఊసర్వల్లి అంటూ రాఘవరెడ్డి చాలా ఘాటుగా కామెంట్ ఆరోపణలు చేశారు ఇక కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాంగ్రెస్ పార్టీపై అనేక ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీని తుప్పు పట్టిన ఇనుము అన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ స్వచ్ఛమైన బంగారంతో పోల్చారు ఆ పార్టీని ఇక చివరిగా బీహార్లో ఎన్డీఏ ఎదురైతే తేజస్వి యాదవ్ సారథ్యంలో పుంజుకున్న ఆర్జేడీ కాంగ్రెస్ ఎన్డీఏకు పది సీట్లు తగ్గే అవకాశం జేడియూ నితీష్ ప్రతిష్టకే సవాల్ అనే వార్తను చూడవచ్చు ఇవి ప్రధాన వార్తలు చిన్న బ్రేక్ తీసుకుందాం